విదేశాలకు బియ్యం ఎగుమతులను నిలిపివేయడం దుర్మార్గపు చర్య అని నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. నార్త్ రాజపాలెంలో టీడీపీ నియోజకవర్గ నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి మాట్లాడుతూ, నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఒక్కసారి మాత్రమే పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించిందన్నారు. కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెచ్చి బియ్యం ఎగుమతుల నిలిపివేతను ఎత్తివేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండో పంటకి ఎందుకంటే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా మరి రైతులకి మద్దతు ధర విషయంలో సహకరించడం లేదు, దోపిడీ చేస్తూ ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు అనేక విధాలుగా ఇబ్బందులకి గురైనటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి రాయితాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు, రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం చేశారు. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రైతాంగానికి డ్రిప్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా రైతు రథాలు ఇచ్చాం. రైతు రథాలు కొన్ని వందల రైతు రథాలు రాష్ట్రంలో రైతాంగానికి అందించేటువంటి కార్యక్రమం చేశాం. జిప్సము, బోరాన్, అదేవిధంగా జింక్ లాంటి కెమికల్స్ని, మరి ఎరుకల మందు లాంటి కెమికల్స్ను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతాంగానికి అందించేటువంటి కార్యక్రమం జరిగితే ఆ ఉచితాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం కూడా మరి ఉపయోగపడకుండా రైతులకు ఇస్తున్నటువంటి ఉచితంగా ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే విదేశాలకి ఒడ్లు పంపించడాన్ని నిషేధించేటువంటి నిర్ణయాన్ని ఇది ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. నేను స్థానిక శాసనసభ్యుడు చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా, మీరు ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో మీకు స్వయంగా 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందరూ కలిపి దాదాపు 38 మంది పైచులకు మీరు ఈరోజు మరి పార్లమెంటు సభ్యులుగా అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. రైతాంగం సంక్షోభంలో ఉంది, రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఈనాడు ఈ రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలి. రైతులు మద్దతు ధర లేకపోతే వ్యవసాయ సంబంధించి ఖర్చులు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద, దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఢిల్లీకి పోయినప్పుడల్లా ఆయన స్వార్థం కోసం, ఆయన స్వలాభాల కోసం ఢిల్లీకి పోతున్నాడు తప్పించి రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను ఈ సందర్భంలో. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.